ఇస్కాన్ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం దాదాపు 165 పైగా దేశాలలో 800 పైగా సెంటర్లతో ప్రపంచంలోనే అత్యుత్తమ సాంస్కృతిక ఆధ్యాత్మిక సంస్థగా పేరుని కలిగింది. ఇస్కాన్ విజయవాడ ఆధ్వర్యంలో ఇస్కాన్ సంస్థ కాపాచార్య శ్రీ ఏసి భక్తివేదాంత స్వామి శ్రీ ప్రభుపాదులు వారి కోరిక ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా జాతి కుల మత దేశ భేదాలు లేకుండా అందరూ కూడా భగవంతుడి యొక్క సంకీర్తన చేయాలనేది వారి కోరిక, వారి అభిలాష. మీరు చూస్తే ఇక్కడ నెరవేరింది. రష్యా ఉక్రెయిన్ దేశస్థులు, అదేవిధంగా ఆ క్లాసికల్ డాన్సర్స్ తమిళనాడు నుంచి, పాండిచ్చేరి నుంచి వచ్చిన క్లాసికల్ డాన్సర్స్, ఇటు పక్కన ఉన్న కేరళ నుంచి వచ్చిన వాళ్ళు, వీరందరూ కూడా వివిధ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు. అండ్ వీరు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో, మన ఇస్కాన్ విజయవాడ ఆధ్వర్యంలో, మన విజయవాడ నగరంలో అందరూ సమిష్టిగా అద్భుతంగా నర్తించారు. సో జై జగన్నాథ్, అందరూ కూడా ఒకసారిగా జై జగన్నాథ్. సో ఇప్పుడు మనకు అతిథులు Hare Krishna everyone. In Telugu you have very beautiful word, Kutumbakam. In Telugu you have your Kutumbakam. Kutumbakam means family. Family not only mother, father, grandmother, two children, two, three children. No, it means big family. And also second meaning, it's society. And modern world is forget. Ishavasya idam sarvam. Everything is in the Lord's hands. And everybody who go by this formula can hold all world in the peaceful. So it's gone. Is the Kutumbakam. Kutumbakam for all the world. So, and this festival, Radha Yatra, is showing Lord coming to everyone. He not choosing Muslim, Hindu, Russian, American. No, just now Radha Yatra starting in all world, in all places, in all cities. Lord not choosing you white, you black, you blue, you yellow. No. Lord comes to everyone. So when we, everybody, go follow for the Lord and for His rules and chanting this mantra, Hare Krishna! Hare Krishna! Hare Krishna! Krishna Krishna! Krishna Krishna! Hare Hare! Hare Hare! Hare Rama! Hare Rama! Hare Rama! Hare Rama! Rama Rama! Rama Rama! Hare Hare! Hare Hare! After this, we can say we are Kutumbakam. Hare Krishna. హలో. ఇప్పుడు మన జగన్నాథ రథయాత్రను ప్రారంభిస్తూ వేదిక మీద ఉన్న అతిథులందరూ కూడా శ్రీ జగన్నాథ బలదేవ సుభద్రామాయికి హారతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వేదిక మీద చేసిన అతిరథ మహారథులందరూ కూడా శ్రీ జగన్నాథుడికి హారతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. శ్రీమాన్ ముకుంద మాధవ ప్రభు, శ్రీ గోకరాజు గంగరాజు గారు, శ్రీ పాతూరి నాగభూషణం గారు, శ్రీమాన్ మురారి చైతన్య ప్రభు, శ్యామాంగ శ్రీనివాస్ ప్రభు అండ్ లీలాపారాయణ ప్రభు. సో వారు శ్రీ జగన్నాథునికి హార్దిస్తారు. వారిని ఇస్కాన్ మందిర అధ్యక్షులు శ్రీ చక్రధారి ప్రభు కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు స్వామివారికి మహాహారతి తర్వాత రథయాత్ర మరి కాసేపట్లో ప్రారంభించబోతుంది. సో రథారూఢైనటువంటి జగన్నాథుడిని చూస్తే అన్ని రకాల శుభాలు మన జీవితంలో వస్తాయి. సో కాబట్టి అటువంటి రథారూఢైన జగన్నాథుడిని చూసి స్వామివారిని కీర్తించి తరించవలసిందిగా కోరుతున్నాం.
please play Kirtan. Kirtan. Please do Hare Krishna Kirtan.
Kani, di samajalo na, kalau
పెద్దల గురించి గాని ఈ పంచిపోతాలైనటువంటి భూమి నీరు ఆకాశం గురించి బాధ్యతలు విస్మరించి ఈ యొక్క ఎన్విరాన్మెంట్ కూడా పాడైపోతాం. మరి ఈ రోజున మరి ద్వాపర యుగంలో కానీ మరి కృత యుగంలో కానీ ఏ యుగంలో చూసినా సరే పంచిపోతాలను కాపాడుతూ ఉన్నాం. ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేసామంటే మనం ఈ యొక్క పంచిపోతాలని పరిరక్షిస్తూ వాటిని పూజిస్తూ ఈ కార్యక్రమాలను చేస్తూ ఉన్నాం. అందుకనే జగన్నాథ రథ చక్రం అనేది సింబల్. మనకి విష్ణు చక్రం ఏ విధంగా ఉంటుందో ఈ రథరా చక్రం మన జీవిత చక్రం ఏదో చోట తెలిసిపోయేది. ఈ మధ్యకాలంలో మంచి పోయి చేస్తే మనందరికీ కూడా ఈ సమాజానికి మంచిది. నిన్న ఒరిస్సాలో మరి చక్కగా పూరిలో జరిగినటువంటి అందరూ కూడా చూశారు. అటువంటి ఈ కార్యక్రమం ఇక్కడ అంత కన్నులు కొండక మనం వెళ్ళకపోయినా కూడా ఇక్కడ చక్రధారి గారు కానీ వీళ్ళందరూ కూడా చక్కగా ఏర్పాటు చేసి పెద్దలందరూ కూడా మనందరూ కూడా ఆనందాన్ని పెంచినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ కూడా భగవంతుని యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. ఇప్పుడు గంగరాజు గారు మనకు వారి మాటలు మాట్లాడు. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరి హరి. ఈ నామం మనం చదివితే దీనిని స్మరిస్తే మనకి అన్ని సుఖాలు ఏ బాధ ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇది ఒకటే మార్గం. ఈ దీనిని మనం ప్రతిదినం కూడా మనం కనీసం 100 మాలలు అంటే 108 చెప్పున మనం ఒక మాల మనం పూర్తి చేసామంటే అది ఆ రోజంతా కూడా మనకు ఎంతో శక్తిని ఇస్తుంది. అటువంటి గొప్ప నామం దీనిని ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాలని కోరుకుంటున్నాను. నేను మన ప్రభు గారిని అడిగాను, ఏంటి ఈ రోజంతా మీరు కూడా ఇంత కష్టపడుతున్నారు, అలసట ఎక్కడ చూడట్లేదు అన్నప్పుడు వారు చెప్పింది ఏంటంటే, ప్రొద్దుటే లేచి 2 గంటలు స్నానం చేసిన తర్వాత 2 గంటల సేపు సుమారు 16 మాలలు అంటే 16 × 108 సార్లు మేము మరిస్తాం, దాని అదే మాకు శక్తినిస్తుంది అని చెప్పారు. అది మరి ఎంతవరకు నిజం కాదో అనే ఉద్దేశంతో నేను ప్రాక్టికల్గా 8 మాలలు చేసి చూశాను. గత 2 నెలలుగా నేను పర్సనల్గా చేసి చూశాను. మరి అలసటనే లేదు, వారు చెప్పిన దాంట్లో ఎంత నిజం ఉందో నాకే స్వయంగా అర్థమైంది. ఇంకొక విచిత్రం ఏంటంటే 2 నెలలు ఈ వేసవికాలం ఈ ఎండకి తట్టుకోలేక కొంచెం ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్ళటం జరిగింది. మరి 2 నెలలు అయిపోయింది, విజయవాడ చాలా వేడిగా ఉంది అని చెప్తే వర్షం పడింది మీరు రావచ్చని అన్నారు. సరే బయలుదేరాను. నా టికెట్ తీసిన తర్వాత నాకు ఫోన్ కాల్ వచ్చింది, రేపే రథయాత్ర అని. మరి అది మహత్యం కాదా? నాకు తెలియకుండానే నేను 2 నెలల తర్వాత బయలుదేరి రావడానికి మరి ఈ వార్త విన్న వెంటనే నేను ఆశ్చర్యపోయాను. జగన్నాథుడే మనం పిలుస్తున్నాడు అని అనిపించింది. అటువంటి మహోన్నత వ్యక్తి, దానిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇస్కాన్ మరి విజయవాడ గారు ఎంతో శ్రద్ధగా మరి గతంలో మనం ఒక దేవాలయం నిర్మించుకోవడం జరిగింది, అది అంత బాగా జరగలేదు. ఇప్పుడు మనకి వచ్చిన వారంతా కూడా ఐఐటీ చదువుకుని వచ్చి వారు పూర్తి జీవితాన్ని సాక్రిఫైస్ చేసి ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా తీసుకెళ్ళినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రభువులందరికీ కూడా నమస్కారం సూచనలు తీసుకున్నాను. హరే కృష్ణ. మీలో చాలామందికి అంటే ఇక్కడ గంగరాజు గారి ఈ పరిచయం అనవసరము, విజయవాడ ఆయన పేరు తెలియని వారు ఉండకపోవచ్చు. కానీ నేను విజయవాడకు వచ్చి 5 సంవత్సరాలు అయింది. నేను విజయవాడకు వచ్చినప్పుడు తెలిసిందనమాట, అంటే నేను చాలా ఇస్కాన్ మందిరాలు చూశాను నేను, కానీ ఒక మందిరం కోసం ఇంతగా తపించిన వ్యక్తిని నేను గంగరాజు గారిని చూశాను. స్థలం ఆయనే మనకి ఇచ్చారు, రైట్? చాలా దగ్గర ఉంటుంది కదా, స్థలం ఇచ్చిన తర్వాత
భక్తులకి అన్ని అవసరాలు ఆయనే చూసుకున్నారు. ఆ తర్వాత మందిరం కట్టడానికి కూడా ఆయన సహకారంతో జరిగింది అన్నమాట. అలాగా ఆ విగ్రహాలు కూడా వారి కుటుంబ సభ్యులు ఇచ్చారు. తర్వాత ఆ మందిరానికి భక్తులు రావడానికి బస్సు కూడా వారి కుటుంబ సభ్యులు ఇచ్చారు అన్నమాట. సో ఈ విధంగా నాకు అనిపించింది అన్నమాట, అంటే ఇస్కాన్ విజయవాడలో అంటే రాబోయే ఎన్ని సంవత్సరాల్లో చాలా కొన్ని వేల లక్షల మంది భక్తులు అవ్వచ్చు, నామాన్ని జపం చేస్తూ ఉండొచ్చు, కానీ అది అన్నింటిలో కూడా ఆ రూట్ ఆ విత్తనం చూస్తే గంగరాజు గారి యొక్క కృషి చాలా ఉంది. కాబట్టి ఆయన అంటే ఆయన పర్సంటేజ్ ఆ పర్సంటేజ్ పుణ్యమే ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి నేను చెప్పాను లాస్ట్ ఇయర్ చెప్పాను అండి, సార్ మీరు 20 ఏళ్ళ ముందు మందిరం కోసం ఎంతో చేశారు, ఇప్పటికీ చేస్తున్నారు, కానీ మీ యొక్క ఆ యొక్క కష్టము మీ యొక్క ఇది నేను మిమ్మల్ని ఖచ్చితంగా మేము మిమ్మల్ని గర్వపడేలా చేస్తామండి. మీరు మాకు చేసిన ఈ సహాయాన్ని ఇది వృధా కాదు, ఇస్ ద బెస్ట్ సర్వీస్ యూ డిడ్ అనిపించుకునేలా మేము చేస్తాము అని చెప్పి నేను గంగరాజు గారికి మాటిచ్చాను. అదే విధంగా మేము ప్రయత్నిస్తున్నాం. థ్యాంక్ యూ అండి నిరంతరం మీ సహకారానికి. హరే కృష్ణ. ఇప్పుడు మన ప్రియతమ విష్ణు గారు మాట్లాడతారు. ఈరోజు విజయవాడ నగరంలో జగన్నాథ స్వామి వారి ఊరేగింపుని మనం ఈ మధ్యకాలంలో గత కొన్ని సంవత్సరాల క్రితం ప్రారంభించడం మనం తిరిగి ఈరోజు విజయవాడ పురవేదికలో అంతా కూడా స్వామివారి యొక్క పర్యటన ఉంది. ఈ కార్యక్రమానికి విస్కరణ ఇచ్చి ప్రభు వారి మిత్రులందరూ కూడా కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు. అలాగే విజయవాడ పురప్రముఖులు మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు గంగరాజు గారు, అలాగే నాగభూషణం గారు గుంటూరు జిల్లా మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షులు పురప్రముఖులందరూ కూడా ఉన్నారు, పోలీసు డిపార్ట్మెంట్ అందరూ ఉన్నారు. హరే రామ హరే కృష్ణ అని చెప్పే పదం మనకి చాలా బలమైనటువంటి శక్తిని ఇవ్వడానికి, హరే రామ హరే కృష్ణ అని చెప్పిన ఒక్క పర్యాయం అనుకుంటే చాలు. మనకు తెలుసు చిన్నప్పటి నుంచి కూడా దేవాలయాల్లో కానీ మండపాలలో కానీ హరే రామ హరే కృష్ణ భజనలు మనం చిన్నప్పటి నుంచి కూడా వింటూ ఉండేవాళ్ళం, చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఈరోజు ఇస్కాన్ నగరంలో ప్రవేశించిన తర్వాత ఈ హరే రామ హరే కృష్ణకి ఒక ప్రాముఖ్యత ఏర్పడి అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి విజయవాడ వేదిక ఇవ్వడం చాలా సంతోషం. కాబట్టి దీనికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి పూర్తి సహాయ సహకారాలు అంతా కూడా ఇస్కానికి అందించడం జరుగుతుంది అని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటూ ఈరోజు మనందరికీ దేవుడు దర్శనం ఇవ్వడం, వారిని మనం దర్శించుకోవడం మనందరికీ కూడా ఒక శుభ పరిణామం. మీ అందరి కుటుంబాల్లో మంచి జరగాలని చెప్పి మీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్. ఇప్పుడు మన అతిథులందరికీ కూడా శ్రీ ముకుంద మాధవ ప్రభు మరియు చక్రధారి ప్రభు ప్రసాదాలని అదేవిధంగా జ్ఞాపికలను బహుకరిస్తారు. సో శ్రీ జగన్నాథ స్వామి యొక్క జ్ఞాపికను మన అతిథులందరికీ కూడా శ్రీమాన్ ముకుంద మాధవ ప్రభు మరియు శ్రీమాన్ చక్రధారి ప్రభు మందిర అధ్యక్షులు ఇస్కాన్ విజయవాడ వారు బహుకరిస్తారు. శ్రీ గోపరాజు గంగరాజు గారు అదేవిధంగా శ్రీ మల్లాది విష్ణువర్ధన్ శ్రీ బాదుర నాగభూషణం గారు అదేవిధంగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే శ్రీ మల్లాది విష్ణువర్ధన్ గారికి చక్రధారి ప్రభు ముకుంద మాధవ ప్రభు ప్రసాదాలు అందజేస్తారు. వైఎస్ఆర్సిపి యువనేత శ్రీ దేవినేని అవినాష్ గారికి ముకుంద మాధవ ప్రభు చక్రధారి ప్రభు అందజేస్తున్నారు.
మరి కాసేపట్లో ప్రారంభమవుతుంది మేళ తాళాలతో తాళ మేళాలతో నాద స్వరాలతో అదే విధంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి జానపద నృత్య కళాకారులతో క్లాసికల్ డాన్స్ సంప్రదాయ నృత్య కళాకారులతో సంప్రదాయ వాద్య పరికరాలతో అత్యద్భుతంగా ముక్త మనోహరంగా విజయవాడ మొత్తం ఆధ్యాత్మిక శోభలో ముంచెత్తుతూ శ్రీ జగన్నాథ స్వామి యొక్క అద్వితీయ రథయాత్ర మరి కాసేపట్లో ప్రారంభమవుతుంది అందరూ కూడా దయచేసి రథాన్ని లాగేటప్పుడు జై జగన్నాథ్ అంటూ రథాన్ని లాగవలసిందిగా కోరుతున్నాం భగవంతుడి నామాన్ని కీర్తిస్తూ రథాన్ని లాగవలసిందిగా కోరుతున్నాం
పర్యటన ఉంది ఈ కార్యక్రమానికి విస్కరణ ఇచ్చి ప్రభు వారి మిత్రులందరూ కూడా కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు అలాగే విజయవాడ పరప్రముఖులు మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు గంగరాజ్ గారు అలాగే నాగభూషణం గారు గుంటూరు జిల్లా మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షులు పరప్రముఖులందరూ కూడా ఉన్నారు పోలీసుకి మద్దతు హరే రామ హరే కృష్ణ అని చెప్పే పదం మనకి చాలా బలమైనటువంటి శక్తిని ఇవ్వడానికి హరే రామ హరే కృష్ణ అని చెప్పని ఒక్క పర్యాయం అనుకుంటే చాలు మనకు తెలుసు చిన్నప్పటి నుంచి కూడా దేవాలయాల్లో కానీ మండపాలలో కానీ హరే రామ హరే కృష్ణ భజనలు మనం చిన్నప్పటి నుంచి కూడా వింటూ ఉండేవాళ్ళం చేసుకునేవాళ్ళం ఇప్పుడు ఈరోజు ఇస్కాన్ నగరంలో ప్రవేశించిన తర్వాత ఈ హరే రామ హరే కృష్ణకి ఒక ప్రాముఖ్యత ఏర్పడి అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి విజయవాడ వేదిక ఇవ్వడం చాలా సంతోషం కాబట్టి దీనికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి పూర్తి సహాయ సహకారాలు అంతా కూడా ఇస్కాన్కి అందించడం జరుగుతుంది అని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటూ ఈరోజు మనందరికీ దేవుడు దర్శనం ఇవ్వడం వారిని మనం దర్శించుకోవడం మనందరికీ కూడా ఒక శుభ పరిణామం మీ అందరి కుటుంబాల్లో మంచి జరగాలని చెప్పి మీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ ఇప్పుడు మన అతిథులందరికీ కూడా శ్రీ ముకుంద మాధవ ప్రభు మరియు చక్రధారి ప్రభు ప్రసాదాలని అదేవిధంగా జ్ఞాపికలను బహుకరిస్తారు సో శ్రీ జగన్నాథ స్వామి యొక్క జ్ఞాపికను మన అతిథులందరికీ కూడా శ్రీమాన్ ముకుంద మాధవ ప్రభు మరియు శ్రీమాన్ చక్రధారి ప్రభు మందిర అధ్యక్షులు ఇస్కాన్ విజయవాడ వారు బహుకరిస్తారు శ్రీ గోపరాజు గంగరాజు గారు అదేవిధంగా శ్రీ మల్లాది విష్ణువర్ధన్ శ్రీ పాదుల నాగభూషణం గారి అదేవిధంగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే శ్రీ మల్లాది విష్ణువర్ధన్ గారికి చక్రధారి ప్రభు ముకుంద మాధవ ప్రభు ప్రసాదాలు అందజేస్తారు వైఎస్ఆర్సీపీ యువనేత శ్రీ దేవినేని అవినాష్ గారికి ముకుంద మాధవ ప్రభు చక్రధారి ప్రభు రథయాత్రలో ప్రారంభపడుతుంది మేళ తాళాలతో తాళ మేళాలతో నాద స్వరాలతో అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి జానపద నృత్య కళాకారులతో క్లాసికల్ డాన్సర్ సంప్రదాయ నృత్య కళాకారులతో సంప్రదాయ వాద్య పరికరాలతో అత్యద్భుతంగా ముక్త మనోహరంగా విజయవాడను మొత్తం ఆధ్యాత్మిక శోభలు ముంచెత్తుతూ శ్రీ జగన్నాథ స్వామి యొక్క అద్వితీయ రథయాత్ర మరి కాసేపట్లో ప్రారంభించబడుతుంది అందరూ కూడా దయచేసి రథాన్ని లాగేటప్పుడు జై జగన్నాథ్ అంటూ రథాన్ని లాగవలసిందిగా కోరుతున్నాం భగవంతుడి నామాన్ని కీర్తిస్తూ రథాన్ని లాగవలసిందిగా కోరుతున్నాం స్వామివారి యొక్క
ఈ కార్యక్రమానికి నిస్కారణించి ప్రభు వారి మిత్రులందరూ కూడా కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు. అలాగే విజయవాడ పౌర ప్రముఖులు మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు గంగరాజు గారు, అలాగే నాగభూషణం గారు గుంటూరు జిల్లా మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షులు, పౌర ప్రముఖులందరూ కూడా ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ ఉన్నారు. హరే రామ హరే కృష్ణ అని చెప్పే పదం మనకి చాలా బలమైనటువంటి శక్తిని ఇవ్వడానికి, హరే రామ హరే కృష్ణ అని చెప్పిన ఒక్క పర్యాయం అనుకుంటే చాలు. మనకు తెలుసు చిన్నప్పటి నుంచి కూడా దేవాలయాల్లో కానీ మండపాలలో కానీ హరే రామ హరే కృష్ణ భజనలు మనం చిన్నప్పటి నుంచి కూడా వింటూ ఉండేవాళ్ళం, చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఈరోజు ఇస్కాన్ నగరంలో ప్రవేశించిన తర్వాత ఈ హరిరామ హరే కృష్ణకి ఒక ప్రాముఖ్యత ఏర్పడి, అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి విజయవాడ వేదిక ఇవ్వడం చాలా సంతోషం. కాబట్టి దీనికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి పూర్తి సహాయ సహకారాలు అంతా కూడా ఇస్కానికి అందించడం జరుగుతుంది అని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటూ, ఈరోజు మనందరికీ దేవుడు దర్శనం ఇవ్వడం, వారిని మనం దర్శించుకోవడం మనందరికీ కూడా ఒక శుభ పరిణామం. మీ అందరి కుటుంబాల్లో మంచి జరగాలని చెప్పి మీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్. ఇప్పుడు మన అతిథులందరికీ కూడా శ్రీ ముకుంద మాధవ ప్రభు మరియు చక్రధారి ప్రభు ప్రసాదాలని అదేవిధంగా జ్ఞాపికలను బహుకరిస్తారు. సో శ్రీ జగన్నాథ స్వామి యొక్క జ్ఞాపికను మన అతిథులందరికీ కూడా శ్రీమాన్ ముకుంద మాధవ ప్రభు మరియు శ్రీమాన్ చక్రధారి ప్రభు మందిర అధ్యక్షులు ఇస్కాన్ విజయవాడ వారు బహుకరిస్తారు. శ్రీ గోపరాజు గంగరాజు గారు అదేవిధంగా శ్రీ మల్లాది విష్ణువర్ధన్ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే శ్రీ మల్లాది విష్ణువర్ధన్ గారికి చక్రధారి ప్రభు ముకుంద మాధవ ప్రభు ప్రసాదాలు అందజేస్తారు. వైఎస్ఆర్సిపి యువనేత శ్రీ దేవినేని అవినాష్ గారికి ముకుంద మాధవ ప్రభు చక్రధారి ప్రభు రథయాత్రలో ప్రారంభపడుతుంది. మేళ తాళాలతో తాళ మేళాలతో నాద స్వరాలతో అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి జానపద నృత్య కళాకారులతో క్లాసికల్ డాన్సర్ సంప్రదాయ నృత్య కళాకారులతో సంప్రదాయ వాద్య పరికరాలతో అత్యద్భుతంగా ముక్త మనోహరంగా విజయవాడను మొత్తం ఆధ్యాత్మిక శోభలో ముంచెత్తుతూ శ్రీ జగన్నాథ స్వామి యొక్క అద్వితీయ రథయాత్ర మరి కాసేపట్లో ప్రారంభించబడుతుంది. అందరూ కూడా దయచేసి రథాన్ని లాగేటప్పుడు జై జగన్నాథ్ అంటూ రథాన్ని లాగవలసిందిగా కోరుతున్నాం. భగవంతుడి నామాన్ని కీర్తిస్తూ రథాన్ని లాగవలసిందిగా కోరుతున్నాం. స్వామివారి యొక్క పర్యటన
ఈ కార్యక్రమానికి నిస్కారణించి ప్రభు వారి మిత్రులందరూ కూడా కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు. అలాగే విజయవాడ పట్టణ ప్రముఖులు, మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు గంగరాజు గారు, అలాగే నాగభూషణం గారు గుంటూరు జిల్లా మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షులు, పట ప్రముఖులందరూ కూడా ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ ఉన్నారు. హరే రామ హరే కృష్ణ అని చెప్పే పదం మనకి చాలా బలమైనటువంటి శక్తిని ఇవ్వడానికి, హరే రామ హరే కృష్ణ అని చెప్పిన ఒక్క పర్యాయం అనుకుంటే చాలు. మనకు తెలుసు చిన్నప్పటి నుంచి కూడా దేవాలయాల్లో కానీ మండపాలలో కానీ హరే రామ హరే కృష్ణ భజనలు మనం చిన్నప్పటి నుంచి కూడా వింటూ ఉండేవాళ్ళం, చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఈరోజు ఇస్కాన్ నగరంలో ప్రవేశించిన తర్వాత ఈ హరిరామ హరే కృష్ణకి ఒక ప్రాముఖ్యత ఏర్పడి, అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి విజయవాడ వేదిక ఇవ్వడం చాలా సంతోషం. కాబట్టి దీనికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి పూర్తి సహాయ సహకారాలు అంతా కూడా ఇస్కానికి అందించడం జరుగుతుంది అని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటూ, ఈరోజు మనందరికీ దేవుడు దర్శనం ఇవ్వడం, వారిని మనం దర్శించుకోవడం మనందరికీ కూడా ఒక శుభ పరిణామం. మీ అందరి కుటుంబాల్లో మంచి జరగాలని చెప్పి మీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్. ఇప్పుడు మన అతిథులందరికీ కూడా శ్రీ ముకుంద మాధవ ప్రభు మరియు చక్రధారి ప్రభు ప్రసాదాలని అదేవిధంగా జ్ఞాపికలను బహుకరిస్తారు. సో శ్రీ జగన్నాథ స్వామి యొక్క జ్ఞాపికను మన అతిథులందరికీ కూడా శ్రీమాన్ ముకుంద మాధవ ప్రభు మరియు శ్రీమాన్ చక్రధారి ప్రభు మందిర అధ్యక్షులు ఇస్కాన్ విజయవాడ వారు బహుకరిస్తారు. శ్రీ గోపరాజు గంగరాజు గారు, అదేవిధంగా శ్రీ మల్లాది విష్ణువర్ధన్, శ్రీ బాధుర నాగభూషణం గారి, అదేవిధంగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే శ్రీ మల్లాది విష్ణువర్ధన్ గారికి చక్రధారి ప్రభు ముకుంద మాధవ ప్రభు ప్రసాదాలు అందజేస్తారు. వైఎస్ఆర్సిపి యువనేత శ్రీ దేవినేని అవినాష్ గారికి ముకుంద మాధవ ప్రభు చక్రధారి ప్రభు రథయాత్ర మరి కాసేపట్లో ప్రారంభపడుతుంది. మేళ తాళాలతో, తాళ మేళాలతో, నాద స్వరాలతో, అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి జానపద నృత్య కళాకారులతో, క్లాసికల్ డాన్సర్ సంప్రదాయ నృత్య కళాకారులతో, సంప్రదాయ వాద్య పరికరాలతో అత్యద్భుతంగా ముక్త మనోహరంగా విజయవాడను మొత్తం ఆధ్యాత్మిక శోభలో ముంచెత్తుతూ శ్రీ జగన్నాథ స్వామి యొక్క అద్వితీయ రథయాత్ర మరి కాసేపట్లో ప్రారంభించబడుతుంది. అందరూ కూడా దయచేసి రథాన్ని లాగేటప్పుడు జై జగన్నాథ్ అంటూ రథాన్ని లాగవలసిందిగా కోరుతున్నాం. భగవంతుడి నామాన్ని కీర్తిస్తూ రథాన్ని లాగవలసిందిగా కోరుతున్నాం. స్వామివారి యొక్క పర్యటన
ఈ కార్యక్రమానికి విస్కరణించి ప్రభు వారి మిత్రులందరూ కూడా కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు అలాగే విజయవాడ పురప్రముఖులు మాజీ పాలనా సభ్యులు పెద్దలు గంగరాజు గారు అలాగే నాగభూషణం గారు గుంటూరు జిల్లా మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షులు పురప్రముఖులందరూ కూడా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ ఉన్నారు హరే రామ హరే కృష్ణ అని చెప్పే పదం మనకి చాలా బలమైనటువంటి శక్తిని ఇవ్వడానికి హరే రామ హరే కృష్ణ అని చెప్పిన ఒక్క పర్యాయం అనుకుంటే చాలు మనకు తెలుసు చిన్నప్పటి నుంచి కూడా దేవాలయాల్లో కానీ మండపాలలో కానీ హరే రామ హరే కృష్ణ భజనలు మనం చిన్నప్పటి నుంచి కూడా వింటూ ఉండేవాళ్ళం చేసుకునేవాళ్ళం ఇప్పుడు ఈరోజు ఇస్కాన్ నగరంలో ప్రవేశించిన తర్వాత ఈ హరిరామ హరే కృష్ణకి ఒక ప్రాముఖ్యత ఏర్పడి అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి విజయవాడ వేదిక ఇవ్వడం చాలా సంతోషం కాబట్టి దీనికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి పూర్తి సహాయ సహకారాలు అంతా కూడా ఇస్కానికి అందించడం జరుగుతుంది అని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటూ ఈరోజు మనందరికీ దేవుడు దర్శనం ఇవ్వడం వారిని మనం దర్శించుకోవడం మనందరికీ కూడా ఒక శుభ పరిణామం మీ అందరి కుటుంబాల్లో మంచి జరగాలని చెప్పి మీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ ఇప్పుడు మన అతిథులందరికీ కూడా శ్రీ ముకుంద మాధవ ప్రభు మరియు చక్రధారి ప్రభు ప్రసాదాల్ని అదేవిధంగా జ్ఞాపికలను బహుకరిస్తారు సో శ్రీ జగన్నాథ స్వామి యొక్క జ్ఞాపికను మన అతిథులందరికీ కూడా శ్రీమాన్ ముకుంద మాధవ ప్రభు మరియు శ్రీమాన్ చక్రధారి ప్రభు మందిర అధ్యక్షులు ఇస్కాన్ విజయవాడ వారు బహుకరిస్తారు శ్రీ గోపరాజు గంగరాజు గారు అదేవిధంగా శ్రీ మల్లాది విష్ణువర్ధన్ శ్రీ బాధుర నాగభూషణ్ గారి అదేవిధంగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే శ్రీ మల్లాది విష్ణువర్ధన్ గారికి చక్రధారి ప్రభు ముకుంద మాధవ ప్రభు ప్రసాదాలు అందజేస్తారు వైఎస్ఆర్సిపి యువనేత శ్రీ దేవినేని అవినాష్ గారికి ముకుంద మాధవ ప్రభు చక్రధారి ప్రభు రథయాత్రసేపట్లో ప్రారంభపడుతుంది మేళ తాళాలతో తాళ మేళాలతో నాద స్వరాలతో అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి జానపద నృత్య కళాకారులతో క్లాసికల్ డాన్సర్ సంప్రదాయ నృత్య కళాకారులతో సంప్రదాయ వాద్య పరికరాలతో అత్యద్భుతంగా ముక్త మనోహరంగా విజయవాడను మొత్తం ఆధ్యాత్మిక శోభలో ముంచెత్తుతూ శ్రీ జగన్నాథ స్వామి యొక్క అద్వితీయ రథయాత్ర మరి కాసేపట్లో ప్రారంభించబడుతుంది అందరూ కూడా దయచేసి రథాన్ని లాగేటప్పుడు జై జగన్నాథ్ అంటూ రథాన్ని లాగవలసిందిగా కోరుతున్నాం భగవంతుడి నామాన్ని కీర్తిస్తూ రథాన్ని లాగవలసిందిగా కోరుతున్నాం స్వామివారి యొక్క పర్యటన
ఈ కార్యక్రమానికి నిస్కారణించి ప్రభు వారి మిత్రులందరూ కూడా కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు అలాగే విజయవాడ పురప్రముఖులు మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు గంగరాజు గారు అలాగే నాగభూషణం గారు గుంటూరు జిల్లా మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షులు పురప్రముఖులందరూ కూడా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ ఉన్నారు హరే రామ హరే కృష్ణ అని చెప్పే పదం మనకి చాలా బలమైనటువంటి శక్తిని ఇవ్వడానికి హరే రామ హరే కృష్ణ అని చెప్పిన ఒక్క పర్యాయం అనుకుంటే చాలు మనకు తెలుసు చిన్నప్పటి నుంచి కూడా దేవాలయాల్లో కానీ మండపాలలో కానీ హరే రామ హరే కృష్ణ భజనలు మనం చిన్నప్పటి నుంచి కూడా వింటూ ఉండేవాళ్ళం చేసుకునేవాళ్ళం ఇప్పుడు ఈరోజు ఇస్కాన్ నగరంలో ప్రవేశించిన తర్వాత ఈ హరిరామ హరే కృష్ణకి ఒక ప్రాముఖ్యత ఏర్పడి అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి విజయవాడ వేదిక ఇవ్వడం చాలా సంతోషం కాబట్టి దీనికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి పూర్తి సహాయ సహకారాలు అంతా కూడా ఇస్కానికి అందించడం జరుగుతుంది అని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటూ ఈరోజు మనందరికీ దేవుడు దర్శనం ఇవ్వడం వారిని మనం దర్శించుకోవడం మనందరికీ కూడా ఒక శుభ పరిణామం మీ అందరి కుటుంబాల్లో మంచి జరగాలని చెప్పి మీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ ఇప్పుడు మన అతిథులందరికీ కూడా శ్రీ ముకుంద మాధవ ప్రభు మరియు చక్రధారి ప్రభు ప్రసాదాల్ని అదేవిధంగా జ్ఞాపికలను బహుకరిస్తారు సో శ్రీ జగన్నాథ స్వామి యొక్క జ్ఞాపికను మన అతిథులందరికీ కూడా శ్రీమాన్ ముకుంద మాధవ ప్రభు మరియు శ్రీమాన్ చక్రధారి ప్రభు మందిర అధ్యక్షులు ఇస్కాన్ విజయవాడ వారు బహుకరిస్తారు శ్రీ గోపరాజు గంగరాజు గారు అదేవిధంగా శ్రీ మల్లాది విష్ణువర్ధన్ శ్రీ బాధుర నాగభూషణం గారి అదేవిధంగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే శ్రీ మల్లాది విష్ణువర్ధన్ గారికి చక్రధారి ప్రభు ముకుంద మాధవ ప్రభు ప్రసాదాలు అందజేస్తారు వైఎస్ఆర్సిపి యువనేత శ్రీ దేవినేని అవినాష్ గారికి ముకుంద మాధవ ప్రభు చక్రధారి ప్రభు రథయాత్రేపట్లో ప్రారంభపడుతుంది మేళ తాళాలతో తాళ మేళాలతో నాద స్వరాలతో అదే విధంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి జానపద నృత్య కళాకారులతో క్లాసికల్ డాన్సర్ సంప్రదాయ నృత్య కళాకారులతో సంప్రదాయ వాద్య పరికరాలతో అత్యద్భుతంగా ముక్త మనోహరంగా విజయవాడను మొత్తం ఆధ్యాత్మిక శోభలో ముంచెత్తుతూ శ్రీ జగన్నాథ స్వామి యొక్క అద్వితీయ రథయాత్ర మరి కాసేపట్లో ప్రారంభించబడుతుంది అందరూ కూడా దయచేసి రథాన్ని లాగేటప్పుడు జై జగన్నాథ్ అంటూ రథాన్ని లాగవలసిందిగా కోరుతున్నాం భగవంతుడి నామాన్ని కీర్తిస్తూ రథాన్ని లాగవలసిందిగా కోరుతున్నాం స్వామివారి యొక్క పర్యటన
ఈ కార్యక్రమానికి విస్కరణించి ప్రభు వారి మిత్రులందరూ కూడా కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు అలాగే విజయవాడ పురప్రముఖులు మాజీ పాలనా సభ్యులు పెద్దలు గంగరాజు గారు అలాగే నాగభూషణం గారు గుంటూరు జిల్లా మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షులు పురప్రముఖులందరూ కూడా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ ఉన్నారు హరే రామ హరే కృష్ణ అని చెప్పే పదం మనకి చాలా బలమైనటువంటి శక్తిని ఇవ్వడానికి హరే రామ హరే కృష్ణ అని చెప్పిన ఒక్క పర్యాయం అనుకుంటే చాలు మనకు తెలుసు చిన్నప్పటి నుంచి కూడా దేవాలయాల్లో కానీ మండపాలలో కానీ హరే రామ హరే కృష్ణ భజనలు మనం చిన్నప్పటి నుంచి కూడా వింటూ ఉండేవాళ్ళం చేసుకునేవాళ్ళం ఇప్పుడు ఈరోజు ఇస్కాన్ నగరంలో ప్రవేశించిన తర్వాత ఈ హరిరామ హరే కృష్ణకి ఒక ప్రాముఖ్యత ఏర్పడి అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి విజయవాడ వేదిక ఇవ్వడం చాలా సంతోషం కాబట్టి దీనికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి పూర్తి సహాయ సహకారాలు అంతా కూడా ఇస్కానికి అందించడం జరుగుతుంది అని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటూ ఈరోజు మనందరికీ దేవుడు దర్శనం ఇవ్వడం వారిని మనం దర్శించుకోవడం మనందరికీ కూడా ఒక శుభ పరిణామం మీ అందరి కుటుంబాల్లో మంచి జరగాలని చెప్పి మీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ ఇప్పుడు మన అతిథులందరికీ కూడా శ్రీ ముకుంద మాధవ ప్రభు మరియు చక్రధారి ప్రభు ప్రసాదాల్ని అదేవిధంగా జ్ఞాపికలను బహుకరిస్తారు సో శ్రీ జగన్నాథ స్వామి యొక్క జ్ఞాపికను మన అతిథులందరికీ కూడా శ్రీమాన్ ముకుంద మాధవ ప్రభు మరియు శ్రీమాన్ చక్రధారి ప్రభు మందిర అధ్యక్షులు ఇస్కాన్ విజయవాడ వారు బహుకరిస్తారు శ్రీ గోపరాజు గంగరాజు గారు అదేవిధంగా శ్రీ మల్లాది విష్ణువర్ధన్ శ్రీ బాధుర నాగభూషణం గారు అదేవిధంగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే శ్రీ మల్లాది విష్ణువర్ధన్ గారికి చక్రధారి ప్రభు ముకుంద మాధవ ప్రభు ప్రసాదాలు అందజేస్తారు వైఎస్ఆర్సిపి యువనేత శ్రీ దేవినేని అవినాష్ గారికి ముకుంద మాధవ ప్రభు చక్రధారి ప్రభు రథయాత్రేపట్లో ప్రారంభపడుతుంది మేళ తాళాలతో తాళ మేళాలతో నాద స్వరాలతో అదే విధంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి జానపద నృత్య కళాకారులతో క్లాసికల్ డాన్సర్ సంప్రదాయ నృత్య కళాకారులతో సంప్రదాయ వాద్య పరికరాలతో అత్యద్భుతంగా ముక్త మనోహరంగా విజయవాడ మొత్తం ఆధ్యాత్మిక శోభలో ముంచెత్తుతూ శ్రీ జగన్నాథ స్వామి యొక్క అద్వితీయ రథయాత్ర మరి కాసేపట్లో ప్రారంభించబడుతుంది అందరూ కూడా దయచేసి రథాన్ని లాగేటప్పుడు జై జగన్నాథ్ అంటూ రథాన్ని లాగవలసిందిగా కోరుతున్నాం భగవంతుడి నామాన్ని కీర్తిస్తూ రథాన్ని లాగవలసిందిగా కోరుతున్నాం స్వామివారి యొక్క పర్యటన
ఈ కార్యక్రమానికి నిస్కారణించి ప్రభు వారి మిత్రులందరూ కూడా కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు అలాగే విజయవాడ పురప్రముఖులు మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు గంగరాజు గారు అలాగే నాగభూషణం గారు గుంటూరు జిల్లా మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షులు పురప్రముఖులందరూ కూడా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా హరే రామ హరే కృష్ణ అని చెప్పే పదం మనకి చాలా బలమైనటువంటి శక్తిని ఇవ్వడానికి హరే రామ హరే కృష్ణ అని చెప్పిన ఒక్క పర్యాయం అనుకుంటే చాలు మనకు తెలుసు చిన్నప్పటి నుంచి కూడా దేవాలయాల్లో కానీ మండపాలలో కానీ హరే రామ హరే కృష్ణ భజనలు మనం చిన్నప్పటి నుంచి కూడా వింటూ ఉండేవాళ్ళం చేసుకునేవాళ్ళం ఇప్పుడు ఈరోజు ఇస్కాన్ నగరంలో ప్రవేశించిన తర్వాత ఈ హరిరామ హరే కృష్ణకి ఒక ప్రాముఖ్యత ఏర్పడి అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి విజయవాడ వేదిక ఇవ్వడం చాలా సంతోషం కాబట్టి దీనికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి పూర్తి సహాయ సహకారాలు అంతా కూడా ఇస్కానికి అందించడం జరుగుతుంది అని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటూ ఈరోజు మనందరికీ దేవుడు దర్శనం ఇవ్వడం వారిని మనం దర్శించుకోవడం మనందరికీ కూడా ఒక శుభ పరిణామం మీ అందరి కుటుంబాల్లో మంచి జరగాలని చెప్పి మీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ ఇప్పుడు మన అతిథులందరికీ కూడా శ్రీ ముకుంద మాధవ ప్రభు మరియు చక్రధారి ప్రభు ప్రసాదాలని అదేవిధంగా జ్ఞాపికలను బహుకరిస్తారు సో శ్రీ జగన్నాథ స్వామి యొక్క జ్ఞాపికను మన అతిథులందరికీ కూడా శ్రీమాన్ ముకుంద మాధవ ప్రభు మరియు శ్రీమాన్ చక్రధారి ప్రభు మందిర అధ్యక్షులు ఇస్కాన్ విజయవాడ వారు బహుకరిస్తారు శ్రీ గోపరాజు గంగరాజు గారు అదేవిధంగా శ్రీ మల్లాది విష్ణువర్ధన్ శ్రీ బాధుర నాగభూషణం విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే శ్రీ మల్లాది విష్ణువర్ధన్ గారికి చక్రధారి ప్రభు ముకుంద మాధవ ప్రభు ప్రసాదాలు అందజేస్తారు వైఎస్ఆర్సిపి యువనేత శ్రీ దేవినేని అవినాష్ గారికి ముకుంద మాధవ ప్రభు చక్రధారి ప్రభు రథయాత్రేపట్లో ప్రారంభపడుతుంది మేళ తాళాలతో తాళ మేళాలతో నాద స్వరాలతో అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి జానపద నృత్య కళాకారులతో క్లాసికల్ డాన్సర్ సంప్రదాయ నృత్య కళాకారులతో సంప్రదాయ వాద్య పరికరాలతో అత్యద్భుతంగా ముక్త మనోహరంగా విజయవాడను మొత్తం ఆధ్యాత్మిక శోభలో ముంచెత్తుతూ శ్రీ జగన్నాథ స్వామి యొక్క అద్వితీయ రథయాత్ర మరి కాసేపట్లో ప్రారంభించబడుతుంది అందరూ కూడా దయచేసి రథాన్ని లాగేటప్పుడు జై జగన్నాథ్ అంటూ రథాన్ని లాగవలసిందిగా కోరుతున్నాం భగవంతుడి నామాన్ని కీర్తిస్తూ రథాన్ని లాగవలసిందిగా కోరుతున్నాం స్వామివారి యొక్క పర్యటన
ఈ కార్యక్రమానికి నిస్కారణించి ప్రభు వారి మిత్రులందరూ కూడా కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు అలాగే విజయవాడ పురప్రముఖులు మాజీ పాలకమండలి సభ్యులు పెద్దలు గంగరాజు గారు అలాగే నాగభూషణం గారు గుంటూరు జిల్లా మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షులు పురప్రముఖులందరూ కూడా ఉన్నారు పోలీసు డిపార్ట్మెంట్ అందరూ ఉన్నారు హరే రామ హరే కృష్ణ అని చెప్పే పదం మనకి చాలా బలమైనటువంటి శక్తిని ఇవ్వడానికి హరే రామ హరే కృష్ణ అని చెప్పిన ఒక్క పర్యాయం అనుకుంటే చాలు మనకు తెలుసు చిన్నప్పటి నుంచి కూడా దేవాలయాల్లో కానీ మండపాలలో కానీ హరే రామ హరే కృష్ణ భజనలు మనం చిన్నప్పటి నుంచి కూడా వింటూ ఉండేవాళ్ళం చేసుకునేవాళ్ళం ఇప్పుడు ఈరోజు ఇస్కాన్ నగరంలో ప్రవేశించిన తర్వాత ఈ హరిరామ హరే కృష్ణకి ఒక ప్రాముఖ్యత ఏర్పడి అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి విజయవాడ వేదిక ఇవ్వడం చాలా సంతోషం కాబట్టి దీనికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి పూర్తి సహాయ సహకారాలు అంతా కూడా ఇస్కానికి అందించడం జరుగుతుంది అని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటూ ఈరోజు మనందరికీ దేవుడు దర్శనం ఇవ్వడం వారిని మనం దర్శించుకోవడం మనందరికీ కూడా ఒక శుభ పరిణామం మీ అందరి కుటుంబాల్లో మంచి జరగాలని చెప్పి మీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ ఇప్పుడు మన అతిథులందరికీ కూడా శ్రీ ముకుంద మాధవ ప్రభు మరియు చక్రధారి ప్రభు ప్రసాదాల్ని అదేవిధంగా జ్ఞాపికలను బహుకరిస్తారు సో శ్రీ జగన్నాథ స్వామి యొక్క జ్ఞాపికను మన అతిథులందరికీ కూడా శ్రీమాన్ ముకుంద మాధవ ప్రభు మరియు శ్రీమాన్ చక్రధారి ప్రభు మందిర అధ్యక్షులు ఇస్కాన్ విజయవాడ వారు బహుకరిస్తారు శ్రీ గోపరాజు గంగరాజు గారు అదేవిధంగా శ్రీ మల్లాది విష్ణువర్ధన్ శ్రీ బాధుర నాగభూషణం గారి అదేవిధంగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే శ్రీ మల్లాది విష్ణువర్ధన్ గారికి చక్రధారి ప్రభు ముకుంద మాధవ ప్రభు ప్రసాదాలు అందజేస్తారు వైఎస్ఆర్సిపి యువనేత శ్రీ దేవినేని అవినాష్ గారికి ముకుంద మాధవ ప్రభు చక్రధారి ప్రభు రథయాత్రలో ప్రారంభపడుతుంది మేళ తాళాలతో తాళ మేళాలతో నాద స్వరాలతో అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి జానపద నృత్య కళాకారులతో క్లాసికల్ డాన్సర్ సంప్రదాయ నృత్య కళాకారులతో సంప్రదాయ వాద్య పరికరాలతో అత్యద్భుతంగా ముక్త మనోహరంగా విజయవాడ మొత్తం ఆధ్యాత్మిక శోభలో ముంచెత్తుతూ శ్రీ జగన్నాథ స్వామి యొక్క అద్వితీయ రథయాత్ర మరి కాసేపట్లో ప్రారంభించబడుతుంది అందరూ కూడా దయచేసి రథాన్ని లాగేటప్పుడు జై జగన్నాథ్ అంటూ రథాన్ని లాగవలసిందిగా కోరుతున్నాం భగవంతుడి నామాన్ని కీర్తిస్తూ రథాన్ని లాగవలసిందిగా కోరుతున్నాం స్వామివారి యొక్క పర్యటన
ఈ కార్యక్రమానికి నిస్కారణించి ప్రభు వారి మిత్రులందరూ కూడా కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు. అలాగే విజయవాడ పట్టణ ప్రముఖులు, మాజీ పట్టణ సభ్యులు పెద్దలు గంగరాజు గారు, అలాగే నాగభూషణం గారు గుంటూరు జిల్లా మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షులు, పట్టణ ప్రముఖులందరూ కూడా ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ ఉన్నారు. హరే రామ హరే కృష్ణ అని చెప్పే పదం మనకి చాలా బలమైనటువంటి శక్తిని ఇవ్వడానికి, హరే రామ హరే కృష్ణ అని చెప్పిన ఒక్క పర్యాయం అనుకుంటే చాలు. మనకు తెలుసు చిన్నప్పటి నుంచి కూడా దేవాలయాల్లో కానీ మండపాలలో కానీ హరే రామ హరే కృష్ణ భజనలు మనం చిన్నప్పటి నుంచి కూడా వింటూ ఉండేవాళ్ళం, చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఈరోజు ఇస్కాన్ నగరంలో ప్రవేశించిన తర్వాత ఈ హరిరామ హరే కృష్ణకి ఒక ప్రాముఖ్యత ఏర్పడి, అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి విజయవాడ వేదిక ఇవ్వడం చాలా సంతోషం. కాబట్టి దీనికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి పూర్తి సహాయ సహకారాలు అంతా కూడా ఇస్కానికి అందించడం జరుగుతుంది అని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటూ, ఈరోజు మనందరికీ దేవుడు దర్శనం ఇవ్వడం, వారిని మనం దర్శించుకోవడం మనందరికీ కూడా ఒక శుభ పరిణామం. మీ అందరి కుటుంబాల్లో మంచి జరగాలని చెప్పి మీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్. ఇప్పుడు మన అతిథులందరికీ కూడా శ్రీ ముకుంద మాధవ ప్రభు మరియు చక్రధారి ప్రభు ప్రసాదాలని అదేవిధంగా జ్ఞాపికలను బహుకరిస్తారు. సో శ్రీ జగన్నాథ స్వామి యొక్క జ్ఞాపికను మన అతిథులందరికీ కూడా శ్రీమాన్ ముకుంద మాధవ ప్రభు మరియు శ్రీమాన్ చక్రధారి ప్రభు మందిర అధ్యక్షులు ఇస్కాన్ విజయవాడ వారు బహుకరిస్తారు. శ్రీ గోపరాజు గంగరాజు గారు, అదేవిధంగా శ్రీ మల్లాది విష్ణువర్ధన్, శ్రీ బాధుర నాగభూషణం గారు, అదేవిధంగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే శ్రీ మల్లాది విష్ణువర్ధన్ గారికి చక్రధారి ప్రభు ముకుంద మాధవ ప్రభు ప్రసాదాలు అందజేస్తారు. వైఎస్ఆర్సిపి యువనేత శ్రీ దేవినేని అవినాష్ గారికి ముకుంద మాధవ ప్రభు చక్రధారి ప్రభు రథయాత్ర మరి కాసేపట్లో ప్రారంభపడుతుంది. మేళ తాళాలతో, తాళ మేళాలతో, నాద స్వరాలతో, అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి జానపద నృత్య కళాకారులతో, క్లాసికల్ డాన్సర్ సంప్రదాయ నృత్య కళాకారులతో, సంప్రదాయ వాద్య పరికరాలతో అత్యద్భుతంగా ముక్త మనోహరంగా విజయవాడను మొత్తం ఆధ్యాత్మిక శోభలో ముంచెత్తుతూ శ్రీ జగన్నాథ స్వామి యొక్క అద్వితీయ రథయాత్ర మరి కాసేపట్లో ప్రారంభించబడుతుంది. అందరూ కూడా దయచేసి రథాన్ని లాగేటప్పుడు జై జగన్నాథ్ అంటూ రథాన్ని లాగవలసిందిగా కోరుతున్నాం. భగవంతుడి నామాన్ని కీర్తిస్తూ రథాన్ని లాగవలసిందిగా కోరుతున్నాం. స్వామివారి యొక్క పర్యటన
ఈ కార్యక్రమానికి నిస్కారణించి ప్రభు వారి మిత్రులందరూ కూడా కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు అలాగే విజయవాడ పురప్రముఖులు మాజీ పాలకమండలి సభ్యులు పెద్దలు గంగరాజు గారు అలాగే నాగభూషణం గారు గుంటూరు జిల్లా మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షులు పురప్రముఖులందరూ కూడా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ ఉన్నారు హరే రామ హరే కృష్ణ అని చెప్పే పదం మనకి చాలా బలమైనటువంటి శక్తిని ఇవ్వడానికి హరే రామ హరే కృష్ణ అని చెప్పిన ఒక్క పర్యాయం అనుకుంటే చాలు మనకు తెలుసు చిన్నప్పటి నుంచి కూడా దేవాలయాల్లో కానీ మండపాలలో కానీ హరే రామ హరే కృష్ణ భజనలు మనం చిన్నప్పటి నుంచి కూడా వింటూ ఉండేవాళ్ళం చేసుకునేవాళ్ళం ఇప్పుడు ఈరోజు ఇస్కాన్ నగరంలో ప్రవేశించిన తర్వాత ఈ హరిరామ హరే కృష్ణకి ఒక ప్రాముఖ్యత ఏర్పడి అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి విజయవాడ వేదిక ఇవ్వడం చాలా సంతోషం కాబట్టి దీనికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి పూర్తి సహాయ సహకారాలు అంతా కూడా ఇస్కానికి అందించడం జరుగుతుంది అని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటూ ఈరోజు మనందరికీ దేవుడు దర్శనం ఇవ్వడం వారిని మనం దర్శించుకోవడం మనందరికీ కూడా ఒక శుభ పరిణామం మీ అందరి కుటుంబాల్లో మంచి జరగాలని చెప్పి మీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ ఇప్పుడు మన అతిథులందరికీ కూడా శ్రీ ముకుంద మాధవ ప్రభు మరియు చక్రధారి ప్రభు ప్రసాదాలని అదేవిధంగా జ్ఞాపికలను బహుకరిస్తారు సో శ్రీ జగన్నాథ స్వామి యొక్క జ్ఞాపికను మన అతిథులందరికీ కూడా శ్రీమాన్ ముకుంద మాధవ ప్రభు మరియు శ్రీమాన్ చక్రధారి ప్రభు మందిర అధ్యక్షులు ఇస్కాన్ విజయవాడ వారు బహుకరిస్తారు శ్రీ గోపరాజు గంగరాజు గారు అదేవిధంగా శ్రీ మల్లాది విష్ణువర్ధన్ శ్రీ బాధుర నాగభూషణ్ గారు అదేవిధంగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే శ్రీ మల్లాది విష్ణువర్ధన్ గారికి చక్రధారి ప్రభు ముకుంద మాధవ ప్రభు ప్రసాదాలు అందజేస్తారు వైఎస్ఆర్సిపి యువనేత శ్రీ దేవినేని అవినాష్ గారికి ముకుంద మాధవ ప్రభు చక్రధారి ప్రభు జానపద నృత్య కళాకారులతో క్లాసికల్ డాన్సర్ సంప్రదాయ నృత్య కళాకారులతో సంప్రదాయ వాద్య పరికరాలతో అత్యద్భుతంగా ముక్త మనోహరంగా విజయవాడను మొత్తం ఆధ్యాత్మిక శోభలో ముంచెత్తుతూ శ్రీ జగన్నాథ స్వామి యొక్క అద్వితీయ రథయాత్ర మరి కాసేపట్లో ప్రారంభించబడుతుంది అందరూ కూడా దయచేసి రథాన్ని లాగేటప్పుడు జై జగన్నాథ్ అంటూ రథాన్ని లాగవలసిందిగా కోరుతున్నాం భగవంతుడి నామాన్ని కీర్తిస్తూ రథాన్ని లాగవలసిందిగా కోరుతున్నాం
ఈ కార్యక్రమానికి నిస్కారణించి ప్రభు వారి మిత్రులందరూ కూడా కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు అలాగే విజయవాడ పురప్రముఖులు మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు గంగరాజు గారు అలాగే నాగభూషణం గారు గుంటూరు జిల్లా మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షులు పురప్రముఖులందరూ కూడా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ ఉన్నారు హరే రామ హరే కృష్ణ అని చెప్పే పదం మనకి చాలా బలమైనటువంటి శక్తిని ఇవ్వడానికి హరే రామ హరే కృష్ణ అని చెప్పిన ఒక్క పర్యాయం అనుకుంటే చాలు మనకు తెలుసు చిన్నప్పటి నుంచి కూడా దేవాలయాల్లో కానీ మండపాలలో కానీ హరే రామ హరే కృష్ణ భజనలు మనం చిన్నప్పటి నుంచి కూడా వింటూ ఉండేవాళ్ళం చేసుకునేవాళ్ళం ఇప్పుడు ఈరోజు ఇస్కాన్ నగరంలో ప్రవేశించిన తర్వాత ఈ హరిరామ హరే కృష్ణకి ఒక ప్రాముఖ్యత ఏర్పడి అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి విజయవాడ వేదిక ఇవ్వడం చాలా సంతోషం కాబట్టి దీనికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి పూర్తి సహాయ సహకారాలు అంతా కూడా ఇస్కానికి అందించడం జరుగుతుంది అని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటూ ఈరోజు మనందరికీ దేవుడు దర్శనం ఇవ్వడం వారిని మనం దర్శించుకోవడం మనందరికీ కూడా ఒక శుభ పరిణామం మీ అందరి కుటుంబాల్లో మంచి జరగాలని చెప్పి మీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ ఇప్పుడు మన అతిథులందరికీ కూడా శ్రీ ముకుంద మాధవ ప్రభు మరియు చక్రధారి ప్రభు ప్రసాదాల్ని అదేవిధంగా జ్ఞాపికలను బహుకరిస్తారు సో శ్రీ జగన్నాథ స్వామి యొక్క జ్ఞాపికను మన అతిథులందరికీ కూడా శ్రీమాన్ ముకుంద మాధవ ప్రభు మరియు శ్రీమాన్ చక్రధారి ప్రభు మందిర అధ్యక్షులు ఇస్కాన్ విజయవాడ వారు బహుకరిస్తారు శ్రీ గోపరాజు గంగరాజు గారు అదేవిధంగా శ్రీ మల్లాది విష్ణువర్ధన్ శ్రీ బాధుర నాగభూషణం విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే శ్రీ మల్లాది విష్ణువర్ధన్ గారికి చక్రధారి ప్రభు ముకుంద మాధవ ప్రభు ప్రసాదాలు అందజేస్తారు వైఎస్ఆర్సిపి యువనేత శ్రీ దేవినేని అవినాష్ గారికి ముకుంద మాధవ ప్రభు చక్రధారి ప్రభు రథయాత్రేపట్లో ప్రారంభపడుతుంది మేళ తాళాలతో తాళ మేళాలతో నాద స్వరాలతో అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి జానపద నృత్య కళాకారులతో క్లాసికల్ డాన్సర్ సంప్రదాయ నృత్య కళాకారులతో సంప్రదాయ వాద్య పరికరాలతో అత్యద్భుతంగా ముక్త మనోహరంగా విజయవాడను మొత్తం ఆధ్యాత్మిక శోభలో ముంచెత్తుతూ శ్రీ జగన్నాథ స్వామి యొక్క అద్వితీయ రథయాత్ర మరి కాసేపట్లో ప్రారంభించబడుతుంది అందరూ కూడా దయచేసి రథాన్ని లాగేటప్పుడు జై జగన్నాథ్ అంటూ రథాన్ని లాగవలసిందిగా కోరుతున్నాం భగవంతుడి నామాన్ని కీర్తిస్తూ రథాన్ని లాగవలసిందిగా కోరుతున్నాం స్వామివారి యొక్క పర్యటన
ఈ కార్యక్రమానికి విస్కరణించి ప్రభు వారి మిత్రులందరూ కూడా కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు అలాగే విజయవాడ పురప్రముఖులు మాజీ పాలనా సభ్యులు పెద్దలు గంగరాజు గారు అలాగే నాగభూషణం గారు గుంటూరు జిల్లా మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షులు పురప్రముఖులందరూ కూడా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ ఉన్నారు హరే రామ హరే కృష్ణ అని చెప్పే పదం మనకి చాలా బలమైనటువంటి శక్తిని ఇవ్వడానికి హరే రామ హరే కృష్ణ అని చెప్పిన ఒక్క పర్యాయం అనుకుంటే చాలు మనకు తెలుసు చిన్నప్పటి నుంచి కూడా దేవాలయాల్లో కానీ మండపాలలో కానీ హరే రామ హరే కృష్ణ భజనలు మనం చిన్నప్పటి నుంచి కూడా వింటూ ఉండేవాళ్ళం చేసుకునేవాళ్ళం ఇప్పుడు ఈరోజు ఇస్కాన్ నగరంలో ప్రవేశించిన తర్వాత ఈ హరిరామ హరే కృష్ణకి ఒక ప్రాముఖ్యత ఏర్పడి అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి విజయవాడ వేదిక ఇవ్వడం చాలా సంతోషం కాబట్టి దీనికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి పూర్తి సహాయ సహకారాలు అంతా కూడా ఇస్కానికి అందించడం జరుగుతుంది అని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటూ ఈరోజు మనందరికీ దేవుడు దర్శనం ఇవ్వడం వారిని మనం దర్శించుకోవడం మనందరికీ కూడా ఒక శుభ పరిణామం మీ అందరి కుటుంబాల్లో మంచి జరగాలని చెప్పి మీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ ఇప్పుడు మన అతిథులందరికీ కూడా శ్రీ ముకుంద మాధవ ప్రభు మరియు చక్రధారి ప్రభు ప్రసాదాలని అదేవిధంగా జ్ఞాపికలను బహుకరిస్తారు సో శ్రీ జగన్నాథ స్వామి యొక్క జ్ఞాపికను మన అతిథులందరికీ కూడా శ్రీమాన్ ముకుంద మాధవ ప్రభు మరియు శ్రీమాన్ చక్రధారి ప్రభు మందిర అధ్యక్షులు ఇస్కాన్ విజయవాడ వారు బహుకరిస్తారు శ్రీ గోపరాజు గంగరాజు గారు అదేవిధంగా శ్రీ మల్లాది విష్ణువర్ధన్ శ్రీ బాధుర నాగభూషణం గారు అదేవిధంగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే శ్రీ మల్లాది విష్ణువర్ధన్ గారికి చక్రధారి ప్రభు ముకుంద మాధవ ప్రభు ప్రసాదాలు అందజేస్తారు వైఎస్ఆర్సిపి యువనేత శ్రీ దేవినేని అవినాష్ గారికి ముకుంద మాధవ ప్రభు చక్రధారి ప్రభు రథయాత్రలో ప్రారంభపడుతుంది మేళ తాళాలతో తాళ మేళాలతో నాద స్వరాలతో అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి జానపద నృత్య కళాకారులతో క్లాసికల్ డాన్సర్ సంప్రదాయ నృత్య కళాకారులతో సంప్రదాయ వాద్య పరికరాలతో అత్యద్భుతంగా ముక్త మనోహరంగా విజయవాడను మొత్తం ఆధ్యాత్మిక శోభలో ముంచెత్తుతూ శ్రీ జగన్నాథ స్వామి యొక్క అద్వితీయ రథయాత్ర మరి కాసేపట్లో ప్రారంభించబడుతుంది అందరూ కూడా దయచేసి రథాన్ని లాగేటప్పుడు జై జగన్నాథ్ అంటూ రథాన్ని లాగవలసిందిగా కోరుతున్నాం భగవంతుడి నామాన్ని కీర్తిస్తూ రథాన్ని లాగవలసిందిగా కోరుతున్నాం Thank you.